అర్ధరాత్రి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో డ్రైవర్ మద్యం మత్తులో విధులకు హాజరయ్యాడు. ప్రయాణికులు అది గమనించి డ్రైవర్ను నిలదీశారు. మొదట అదేమీ లేదని బుకాయించిన చివరకు అంగీకరించాడు. దీంతో ఆర్టీసీ అధికారులు మరో డ్రైవర్ను విధుల్లోకి పంపారు. కర్నూలు జిల్లాలో జరిగింది ఈ సంఘటన. ఎమ్మిగ్నూర్ నుంచి ఏపీ 21Z0772 నెంబర్ బస్సు హైదరాబాద్కు బయలుదేరింది. అయితే బస్సు మంత్రాలయం చేరుకునేసరికి ప్రయాణికులు డ్రైవర్ కృష్ణ వాలకంలో తేడా గమనించారు. అతని దగ్గర మద్యం వాసన వస్తూ ఉండడంతో మద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. బస్సు బయలుదేరే సమయంలో గమనించిన ప్రయాణికులు అక్కడే ఆపేశారు. డ్రైవర్ను నిలదీశారు. అయితే మొదట తాను మద్యం తాగలేదని వాదించిన డ్రైవర్ కృష్ణ కాసేపు ప్రయాణికులతో గొడవకు దిగాడు. చివరకు తన పొరపాటును అంగీకరించాడు. నేను తాగొచ్చాను, అయినా నన్నెవరూ ఏమీ చేయలేరంటూ చిందులు వేశాడు. అక్కడే ఉన్న కొందరు ప్రయాణికులు ఎమ్మిగ్నీరు డిపో మేనేజర్కు సమాచారాన్ని అందించారు. వివరాలు తెలుసుకున్న డిపో మేనేజర్ కృష్ణ స్థానంలో మరో డ్రైవర్ను పంపించారు. దీంతో బస్సు ఆలస్యంగా హైదరాబాద్కు బయలుదేరింది. రాత్రి ఐటీసీ బస్ స్టాండ్కి వచ్చినాము. అన్న రిజర్వేషన్ చేపించి హైదరాబాద్ పోతుంటే వచ్చినాము ఎక్కియడానికి. డ్రైవర్ వచ్చేసి మొత్తం మందులో ఫుల్ అయిపోయినాడు. అడిగితేనే మా పాన్ పరాక దాన్ని నమ్మలేను, నాకు మందు ఆగలేను అని చెప్పాడు. మాకు గుర్తుపట్టుకేసి ఆయన్ని ఖండించుకేసి బస్సు దింపేసినాము. దింపేసి ఐటీసీ బస్ను ఫోన్ చేసి వాళ్ళని పిలిపించుకేసి వాళ్ళని చర్యలు తీసుకొచ్చి వాళ్ళని పంపించేసినాము. వాళ్ళు వేరే డ్రైవర్ని తెచ్చి బస్సు తీసుకువెళ్ళారు. ఇది వాళ్ళ రెడల చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఎంగిలి గిన్నెలలో బ్యాక్టీరియా 19 నిమిషాల్లో 700% పెరుగుతాయి. కొత్త యాంటీ బ్యాక్టీరియల్ ఎక్సో అల్లం కలిగింది. అల్లం గల ఎక్సో ఎక్సో బ్యాక్టీరియాని హతమారుస్తుంది 10 సెకండ్స్ లో. ఇప్పుడు బ్యాక్టీరియాపై డబుల్ దాడి. ఫ్రమ్ జ్యోతి ల్యాబ్స్. స్వరూపానంద రాజకీయ ప్రవచనంపై మీరేమంటారు?